రైతు వ్యతిరేక నల్ల చట్టాల రద్దుపై హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాలు నిర్వహించడం సిగ్గుచేటని ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబల్లి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ పోరాటంలో రైతులు ప్రాణత్యాగాలు చేసి చట్టాలను రద్దు చేయించుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సిపిఐ కార్యాలయంలో నల్ల చట్టాలను రద్దును స్వాగతిస్తున్నామని సిపిఐ సీనియర్ నాయకులు తెలిపారు. రైతులకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం మెడబల్మి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సాగు చట్టాలకు పార్లమెంట్లో మద్దతు ఇచ్చిన వైసీపీ నేడు ఆ చట్టాల రద్దు తమ ఘనతే అన్నట్టు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతుల పట్ల నిజంగా వైసీపీ ప్రభుత్వానికి ప్రేమే ఉంటే రైతులు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే దుర్మార్గమైన ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. నల్ల చట్టాల ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఆర్థిక సహాయం ప్రకటించాలని, కేసీఆర్ రైతులకు సాయం కోసం 22 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి రైతులకు సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసి అమరులైన రైతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 25 లక్షల చొప్పున అందజేసి, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు కాలయాపన చేయకుండా వెంటనే నష్టపరిహారం అందజేసి పంటలకు కనీస మద్దతు ధర తీసుకురావాలి. అంతేకాకుండా ఈ డిమాండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి తప్ప ఎవరో ఉద్యమించి సాధించిన ఫలాలను తామే సాధించినట్లు బూటకపు కార్యక్రమాలు చేయడం సమంజసం కాదని అన్నారు. నల్ల చట్టాల రద్దు కోసం దేశ వ్యాప్తంగా ఎవరు ఎంత ఉద్యమాలు చేశారో, కేంద్ర ప్రభుత్వానికి ఎవరు వత్తాసు పలికారో ప్రజలంతా గమనిస్తేనే ఉన్నారు. నల్ల చట్టాల రద్దుతోనే తమ ఉద్యమం ఆగదు. విద్యుత్ చట్టాలను కూడా రద్దు చేయాల్సిందే. దీనికోసం కలిసి వచ్చే అన్ని వర్గాలతో కలిసి ఉద్యమం చేస్తామని అన్నారు. పార్లమెంటులో నల్ల చట్టాల రద్దు తీర్మానం ప్రవేశపెట్టి దానిని రద్దు చేసేంత వరకు పోరాడుతూనే ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపొడి బాలకృష్ణారెడ్డి, శ్రీరామ్ తేజ, మొగలి వెంకటేశ్వర్లు, నక్కా తిరుపతయ్య, అంకాలు మరియు రైతులు నాయకులు పాల్గొన్నారు. వచ్చి మరి ధర్నా చేస్తూ చలిలో ఎంపర వరకే చలిలో ధర్నా చేశారు. వాన అనకుండా ఎండ అనకుండా మరి ధర్నా చేసి రేపు 26వ తేదీకి సంవత్సరం పాట అవుతుంది. దాంట్లో యువకులు కూడా 700 మంది చనిపోయారు. ఆ ధర్నా చేస్తే టయానికి అన్నం లేక చలికి ఎండకు మరి పోలీసులు వాటర్ క్యాన్లతో కొట్టించి లాటరీతో కొట్టించి ఈపులు వైనట్టు కొట్టారు రైతులని. పోలీసులు అయినా సరే వాళ్ళు నల్ల చట్టాలను మరి రద్దు చేసేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి ఢిల్లీలోనే మరి 360 రోజులు దాదాపు ఇప్పటికి అయింది ధర్నా చేశారు. అయితే మరి నరేంద్ర మోడీ ఈ రైతులకు మంచి చట్టాలు నేనైతే రద్దు చేయను నీ ఇష్టం పని చేసుకుని చెప్పి ఆయన కూడా మొండిగా వివరించారు. అయితే రైతులు కూడా మొండిగానే కూర్చున్నారు. అవి ఆ నల్ల చట్టాలు కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడతాయి తప్ప దాదాపు 1000 ఎకరాలు 500 ఎకరాలు వ్యవసాయం చేసే వాళ్ళకి ఉపయోగపడతాయి తప్ప సన్నకారు చిన్నకారు రైతులకు అవి ఉపయోగపడవు, ఏమాత్రం ఉపయోగపడవు. మనం పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదు, మనం పండించిన పంటను అమ్ముకోవడానికి వీలు లేదు, అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆ నల్ల చట్టాల వల్ల.